సింగరేణి సంస్థ యాజమాన్యానికి, సింగరేణి సంస్థ కార్మిక సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి, పరిశ్రమలకి, ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఉత్పత్తి ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని, కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా ప్రకటిస్తూ, దీనిలో సింగరేణి సంస్థ, ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు, వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థను కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం. ఆ పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 2,289 కోట్లు కోట్లు పోగా 2,412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి, అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి మేమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నందుకు. గత సంవత్సరం కార్మికులకి 1,80,000 పంచితే, ఈ సంవత్సరం అదనంగా 1,70,000 పంచితే, ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతూ ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాం. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం. దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 41,837 మంది 41,837 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే, కాంట్రాక్ట్ వర్కర్స్గా 25,000 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పంచే విధానం లేదు. ఇప్పటివరకు మొట్టమొదటిసారి సింగరేణి సంఘాలు, రికగ్నైజ్ యూనియన్స్, అట్లాగే యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆలోచన చేసి ఒక మానవతా దృక్పథంతో
వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా కొంత మనం చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతూ ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని, తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ, భవిష్యత్తులో ఈ లాభాలు వాళ్ళతో పంచడంతో పాటు సింగరేణి వ్యవస్థని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటట్టుగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఆ పెట్టుబడులు కూడా కొంత పెట్టుబడి పెడతా ఉంది. దాంట్లో భాగంగా సింగరేణి కాలేజీ సంబంధించి 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది, అంటే ఎక్స్పాన్షన్కి. అట్లాగే 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ సంబంధించి రామగుండం అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలేజీ సంబంధించిన ఆ ప్రాంతంలో ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కూడా పెట్టడం కోసం ముందుకు పోతా ఉంది. అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ సంబంధించి 1/3 యూనిట్ని 1x800 సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్లో కూడా విస్తరించడం కోసం ముందుకు పోతాం. అట్లాగే 1x800 మెగావాట్స్ టిఎస్ జెన్కోతో కలిపి జాయింట్ వెంచర్తో ఇంకొక ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకొని పోవటం కోసం ఇన్వెస్ట్ చేస్తాం. అట్లాగే ఒడిశాలో కూడా అక్కడ మనకు వచ్చినటువంటి సింగరేణి కాలేజీ సంబంధించినటువంటి బొగ్గు కానీ నైమికి సంబంధించి దాంతోపాటు అక్కడే పిట్ హెడ్ పవర్ ప్రాజెక్ట్ కూడా పెట్టాలని సింగరేణి కాలేజ్ ఆలోచన, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఒడిశాలో అంగుల్ డిస్టిక్లో పెట్టాలని విస్తరించడం కోసం ఆలోచన చేస్తాం. అట్లాగే న్యూ కోల్ మైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ వీకే వెంకటేష్ కలి కొత్తగూడెం, గోల్లెట్ ఓసి ఆసిఫాబాద్ డిస్టిక్లో నైని ఓసి వీటితో పాటు వాటిని విస్తరించుకోవటం, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయటం, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ మైన్స్ దగ్గర, న్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఎంప్లాయీ చిల్డ్రన్కి, అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ అట్ ఎస్సీసీఎల్ ఏరియా హాస్పిటల్స్లో, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ లాంటి, అట్లాగే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్లో సింగరేణి ఎంప్లాయీస్ సంబంధించి ఇవన్నీ కూడా చేయాలని ఆలోచన చేస్తాం. ఒక పక్కన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ, ఇంకో పక్కన వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేస్తూ, ఇంకో పక్కన లాభాలని గత సంవత్సరం కంటే ఇంకొక 20,000 ఎక్కువగా కార్మికులు పంచుతూ, చివరి కాంట్రాక్ట్ లేబర్ కూడా ఇంకో 5,000 పంచుతూ ఈ సంవత్సరం సింగరేణి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని కూడా నిన్ను యాజమాన్య అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులందరికి కూడా ఇన్ని విజయాలు సాధించడానికి వారందరూ సహకరించినందుకు వారికి, అట్లాగే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సింగరేణి కాలనీ తరఫున వారందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.